రాష్ట్ర ప్రభుత్వం అమాంతంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలంటూ పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం భరించాలని శ్రీకాళహస్తిపట్నంలోని ధర్మరాజుల గుడి వద్ద ఉన్న విద్యుత్ కార్యాలయం నందు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కసరం రమేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన తెలియజేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి గౌరవనీయులు పెద్దలు శ్రీ కోలానంద్ గారి దిశానిర్దేశంతో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్దకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు విచ్చేసి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజాధనాన్ని ముక్కలంగా మింగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా దారుణం. 2014 నుంచి 2019 సంవత్సరం వరకు కట్టినటువంటి బిల్లులను పక్కన పెట్టి ఈ విద్యుత్తు ఒప్పందాలతో ఎక్కువ శాతం ప్రభుత్వం నష్టపోయిందనే రీతిలో 7200 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని ప్రజల మీద పెనుభారం మోపుతూ ఈరోజు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి చమ్మరగీతం పాడే రోజులు దగ్గరకు వచ్చాయి. అదేవిధంగా ఈ సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 8 నెలల కాల పరిమితిలో 3700 కోట్లకు శ్రీకారం చుట్టిన ఘనత చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. వెంటనే ఇలాంటి వికృత చేష్టలను మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఆ రోజు పాదయాత్రలో 151 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు అత్యంత గౌరవం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెనెక్కించిన ఘనత చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలది. ఈ గద్దెనెక్కినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాల్లో దీపం వెలిగిస్తారు అని అనుకున్నారు. ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంధకారంలో నిలిపే పరిస్థితికి ఏర్పడింది. ఇకనైనా ఇట్లాంటి